ఫ్రెండ్స్ పెళ్లి సందడిలో ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ తలంబ్రాలు కలుపుతారు. తలంబ్రాలు కలిపిన తర్వాత హనీని గాజు అయిన వేసారు పెళ్లి కూతురు చేసి కూర్చో పెట్టి అంతా కూడా యాడ్ చేశాను చూడండి. నందు చిన్నందు అంటున్నా నీ ఓపెన్ స్మైల్ చేయవే మేడం. చిన్న గాజులు వేసేవాళ్ళు అనమాట వీళ్ళు. నేను అన్ని కవర్ చేయలేకపోయాను అనమాట. లోపలికి వచ్చిన తర్వాత అందరూ చాలా మంది వేయించుకున్నారు గాజులు అవన్నీ. హనీకి బయట వేసిన తర్వాత మళ్ళీ హనీని పెళ్లి కూతురులాగా రెడీ చేసాము. నెక్స్ట్ వచ్చేసి రెడీ అయిన మళ్ళీ మండపానికి బయలుదేరుతున్నాం అనమాట. మండపానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే మేము పూల పందిరి అనుకుంటే మేము యాక్చువల్గా ఫ్రెష్ ఫ్లవర్స్ పెడతాడు అనుకున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసాం అనమాట ప్లాస్టిక్ పూలు పెడ కొంచెం డిసప్పాయింట్ అయిందని. కానీ ఓకే, తను అనుకుంది ఆ పందిరి కింద వెళ్ళాలని అనుకుంది, అడిగింది అనమాట. సో అదొక్కటి కొంచెం డిసప్పాయింట్ అయింది. లోపలికి వెళ్ళి ఎంటర్ అయ్యేటప్పుడు బొమ్మలు అవన్నీ కొలువు పెట్టారనమాట మొత్తం పెళ్లి తంతు గురించి. అదంతా కూడా నాన్న చెప్తా వీడియో తీసాడు, ఆ తర్వాత లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇంక లోపలికి ఎంటర్ అయిన తర్వాత అనగాని సత్యప్రసాద్, ఇంకా చాలా ఇంకొకళ్ళు మినిస్టర్ మోపిదే వెంకటరమణ వీళ్ళు కూడా వచ్చారనమాట. అవి కూడా కొంచెం కవర్ చేశాను, పిల్లలు ఆడుకోవడం కవర్ చేశాను, కొన్ని మా వీడియోస్ పెట్టాను. బట్ అన్నీ కవర్ అవ్వలేదు, నేను కొంచెం హడావిడిగా ఉండేటప్పుడు అన్నీ తీయలేకపోయాను. తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం మొదలైంది అక్కడ, ఇంకా అక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా పెళ్ళి తంతు ఇక్కడితో ముగిసింది. లక్ష్మీ పద్మావతీశ్వర వెంకటేశ్వర స్వామి దంపతులను పూజరిస్తున్నారు. బంగారం ఇంట్లో చేసినట్టు మేడం హ్యాండ్స్ లాక్ చేయరా. ఓకే, వెయిట్ 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 వెయిట్, పిల్లలు వదిలేసింది. మీరు చూడండి మేడం, మీరు చూడండి, మీరు చూడండి, మీరు చూడండి. శ్రీయస్తు సోమస్తు. పెళ్లి వేడుకల్లో ఇదొక మహత్తరమైనటువంటి కార్యక్రమం. తాంబూలం మొట్టమొదటిగా ఈ తాంబూల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలానే ఉంగరాలు మార్చడం, తర్వాత పెళ్లి కార్యక్రమాలు మొదలవుతుంది, పసుపు కొట్టడం, తర్వాత మంగళ స్నానాలు మరియు గోరంటాకు పెట్టడం, తర్వాత కార్యక్రమం పెళ్లి కూతుర్ని చేయటం, సంగీత్ కార్యక్రమం, గాజులు వేయటం, ఇంకా తర్వాత కార్యక్రమం ఒడియాలు, ముత్తైదుల వాయనం, సంగీత వాయించాలు, తర్వాత ఊరేగి వరుణ్ తీసుకురావడం, వధువు తరలి రావటం, పెళ్లి తంతులో కన్యాదానం, తర్వాత అగ్నిహోత్రం, అలానే పెళ్లిలో సప్తపదులు, ఆరుంధతి నక్షత్రం, ఉంగరాలు తీయటం. ఇదొక రిసెప్షన్ వేడుక.
సత్యనారాయణ సంవ్రతం ఫ్రెండ్స్, ఇక్కడితో ఇక పెళ్లి తంతు ముగిసింది. ఇంక వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.